తెలంగాణలో సింగరేణి వార్ షురూ అయింది. అధికార విపక్షాల మాటల తూటాలు పేలుతున్నాయి. కాంగ్రెస్ బీజేపీలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నాయా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సింగరేణి బొగ్గు గనులను వేలం వేయించాయా? గత ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే కోల్ బ్లాక్స్ ప్రైవేటు సంస్థల చేతిలోకి వెళ్లాయా? వేలం పాటలోనైనా బ్లాక్స్ ని గత ప్రభుత్వం దక్కించుకుని ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవా? సింగరేణిపై కాంగ్రెస్ బీఆర్ఎస్ డైలాగ్ వార్, వేలం వెనుక రాష్ట్ర కేంద్రం కుట్రలున్నాయా? కేసీఆర్ఏ సింగరేణిని దివాలా తీయించారా? సింగరేణి బతకాలంటే గనులు కేటాయించాల్సిందేనా? తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయ రగడ మొదలైంది. సింగరేణి బొగ్గు గనుల వేలంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీల మధ్య మాటల యుద్దం సాగుతోంది. గత ప్రభుత్వం వైఫల్యం వల్లే కేంద్రం బొగ్గు గనులను వేలం వేస్తోందని కాంగ్రెస్ విమర్శించింది. సింగరేణి బొగ్గు గనులకు వేలం వేయడమంటే తెలంగాణకు ఉరితాడు బిగించినట్టేనని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. సింగరేణికి అన్యాయం చేయబోమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ బీఆర్ఎస్ వార్లోకి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంట్రీ ఇచ్చారు. సింగరేణి అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా అని ప్రశ్నించారు. మూడు పార్టీల నేతలు మాటల తూటాలు పేల్చుకుంటూ ఉండడంతో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. సింగరేణి బొగ్గు గనులు వేలంగా ఆగుతుందా? కార్మికులకు అన్యాయం జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయా? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనకు కేంద్రం అంగీకరిస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యంతోనే కేంద్ర బొగ్గు గనులను వేలం వేస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. సింగరేణిపై వ్యూహాత్మకంగా కుట్ర జరుగుతోందని ఆరోపించారు. క్యాప్టెన్ మైన్లు ఇవ్వకుండా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఎలా నష్టాల్లోకి నెట్టారో ఇప్పుడు అదే పరిస్థితి సింగరేణికి తీసుకొస్తారని అన్నారు. బొగ్గు గనుల వేలంలో పాల్గొనాలని కిషన్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు కేటీఆర్. రేవంత్ ఎందుకు బహిరంగ వేలంలో పాల్గొంటామంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కేంద్రం తమ మెడపై కత్తి పెట్టినా 9.5 ఏళ్ల పాటు బొగ్గు గనులు వేలం వేయకుండా ఆపామన్నారు కేటీఆర్. తెలంగాణలోని బొగ్గు బ్లాకుల అమ్మకాలను కేసీఆర్ బీఆర్ఎస్ ఎప్పటినుంచో వ్యతిరేకిస్తున్నారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం తరహాలో ఎవరూ వేలంలో పాల్గొనలేదని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. గనుల చట్టాన్ని మార్చి దేశంలో ఉన్న బొగ్గు గనులను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తోందన్నారు. గనుల ప్రైవేట్ పరం కావడానికి బీజేపీ బిల్లు పెడితే బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని విమర్శించారు. బిల్లుకు ఆమోదం చెప్పిన బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ మీద నిందలు వేస్తోందని మండిపడ్డారు. సింగరేణి బొగ్గిబావి వేలం పాటలో పాల్గొనకుండా సింగరేణి సంస్థకు నష్టం తీసుకువచ్చేలా చేసిందని అన్నారు భట్టి. మనమే పొందాలని ఏమాత్రం ఆలోచన ఉన్నా అదే రోజు మీరు తెలంగాణ సంబంధించిన పార్లమెంటు సభ్యులుగా యాక్ట్ను వ్యతిరేకించి మద్దతు ఇవ్వకుండా ఆ యాక్ట్ బిల్లు పాస్ కాకుండా చూసేవాడు. ఆ రోజు సంపూర్ణంగా మద్దతు ఇచ్చి బిల్లు పాస్ అయ్యేటట్టు చేసి ఆక్షన్ జరిగేటట్టుగా చేసి సింగరేణికి బొగ్గుబావులు లేకుండా చేసి ఇవాళ తగుదనమ్మా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకత్వం మాట్లాడుతా ఉంది. సింగరేణికి సంబంధించిన బొగ్గు బావిల్ని మేమే కాపాడాం 10 ఏళ్లు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాపాడుతుంది ప్రభుత్వం అని చెప్తున్నారు. యాక్ట్ లో మీరు సపోర్ట్ చేసి రాకుండా చేసి సింగరేణిని బొందబెట్టి సింగరేణిని ఇందులో పాల్గొనకుండా చేసి సింగరేణికి 2 బ్లాకులు లేకుండా చేసి అతిపెద్ద కుట్ర 10 సంవత్సరాల్లో చేసి సింగరేణిని అన్యాయం చేస్తారు. నేను బొందబెట్టి సింగరేణిని ఇందులో పాల్గొనకుండా చేసి సింగరేణికి 2 బ్లాకులు లేకుండా చేసి అతిపెద్ద కుట్ర 10 సంవత్సరాల్లో చేసి సింగరేణిని అన్యాయం చేస్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం సింగరేణి గనులను మొట్టమొదటిసారి వేలం వేసిందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింగరేణి గనులను 2 ప్రైవేట్ కంపెనీలకు అప్పగించిందని గుర్తు చేశారు. అరబిందో, అవంతిక అనే 2 కంపెనీలకు కట్టబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అన్నారు. అప్పుడు మీరు మీ పార్టీ నేతలు ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి గనులను ప్రైవేటీకరించడం, వేలం వేయడాన్ని వ్యతిరేకించారని తెలిపారు. మీ ప్రియమైన అవంతిక, అరబిందో కంపెనీలకు మీరు అప్పగించిన బొగ్గు బ్లాకులను రద్దు చేసి తిరిగి ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, ఆస్తులు, హక్కులను కాపాడేది కాంగ్రెస్ ఒక్కటేనని, తెలంగాణ భవిష్యత్ కాంగ్రెస్తో సురక్షితమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మన బొగ్గు మన హక్కు అన్న ఆయన సింగరేణిని కాపాడి తీరుతామని, తెలంగాణ ప్రజల ప్రతి హక్కు కోసం పోరాడుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇటు సింగరేణిని అటు ఓఆర్ఆర్ ను టోకున ప్రైవేట్ కమ్మేసిన వ్యక్తి ఇప్పుడు హక్కుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గతంలో ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి కోల్ బ్లాక్లు వెళ్లాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.
గత ప్రభుత్వం వేలంపాట్లోనైనా బ్లాకులను దక్కించుకుంటే బాగుండేదన్నారు భట్టి. బీఆర్ఎస్ అవలంబించిన విధానాల వల్లే 2039 నాటికి సింగరేణి మూతపడే పరిస్థితి వచ్చిందన్నారు. రిజర్వేషన్ కోటాలో బొగ్గు బ్లాకులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. సింగరేణి సంస్థ బతకాలంటే కొత్త గన్లు కేటాయించాలన్న ఆయన, సత్తుపల్లి కోయగూడ బ్లాక్లను పొందిన ప్రైవేట్ సంస్థలు ఇంకా బొగ్గు తవ్వకాలు ప్రారంభించలేదన్నారు. ఈ రెండు బ్లాక్ల పాత లీజులు రద్దు చేసి వాటిని సింగరేణికి కేటాయించాలని కోరారు భట్టి. సింగరేణి సంస్థను కాపాడేందుకు చట్టంలో మార్పులు చేయాలని కోరారు డిప్యూటీ సీఎం భట్టి. గత ప్రభుత్వం అనాలోచితంగా సింగరేణి సంస్థను ఈ వేలంపాట్లో పాల్గొనకుండా చేసింది. ఫలితంగా వీటిలో సత్తుపల్లి బ్లాక్ 3ని అవంతిక ప్రైవేట్ లిమిటెడ్ వారు, కోయగూడెం బ్లాక్ 3ని ఆరో మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు పొందారు. తద్వారా సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థకు కాకుండా ప్రైవేటు వ్యక్తుల చేతులకి బ్లాకులు పోయినాయి. సింగరేణి ప్రాంతంలోని ఇతర బ్లాకులు కూడా ఈ విధంగా వేలంపాట పద్ధతిలో కేటాయించాలని కేంద్ర బొగ్గు శాఖ వారు నిర్ణయించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్లే సింగరేణి సంస్థపై ప్రభావం పడిందని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. సింగరేణిపై గత ప్రభుత్వం అజమాయిషీ చేసి అనేక రకాలుగా నష్టం కలిగించేలా వ్యవహరించిందని వెల్లడించారు. ఒడిశాలో 9E గనిని 2015లో సింగరేణికిస్తే ఇప్పటి వరకు ఒక అడుగు కూడా ముందుకు పడలేదని స్పష్టం చేశారు. ఒడిశాలో ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం వచ్చిందని, వారితో మాట్లాడి 9E గనిలో బొగ్గు ఉత్పత్తి జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి సంస్థ కేవలం రాష్ట్ర ప్రభుత్వాందే కాదని కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉందన్నారు. దానిపై రాష్ట్రానికి ఎంత బాధ్యత ఉందో అంతే బాధ్యత కేంద్రం పైన ఉందని వెల్లడించారు. కోల్ ఇండియాకు కేంద్రం ఇచ్చే ప్రాధాన్యం కంటే ఒక అడుగు ముందుకు వేసి సింగరేణికి ఇస్తామన్నారు కిషన్ రెడ్డి. ఈ యొక్క ఒరిస్సా ప్రభుత్వంతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం యొక్క కోల్ మినిస్ట్రీ యొక్క సహకారాలతో ఆ యొక్క 9E కోల్ బ్లాక్ కూడా ప్రొడక్షన్ వచ్చినట్టయితే 15% ఆఫ్ కోల్ ఏదైతే ప్రొడక్షన్ ఈరోజు సింగరేణి ద్వారా ఆ యొక్క 9E కోల్ బ్లాకే మరి తప్పకుండా ఇవ్వగలుగుతుంది. ఆ విషయంలో కూడా నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. తప్పకుండా మేము ఒరిస్సా ప్రభుత్వంతో మీతోటి కూడా మాట్లాడి వెంటనే వేగవంతంగా ఆ యొక్క 9E కోల్ బ్లాక్ను డెవలప్మెంట్ చేసే విషయం ఆలోచన చేస్తాము. సింగరేణి సంస్థలో కొన్ని సమస్యలు ఉన్నాయని అన్నారు కిషన్ రెడ్డి. వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి విషయంలో బొగ్గు గనుల శాఖ అధికారులకు పూర్తి అవగాహన ఉందన్న ఆయన, దీన్ని ఎవరూ రాజకీయం చేయొద్దని సూచించారు. కాంగ్రెస్ బీజేపీ ఒకటేనని బీఆర్ఎస్, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనని కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు. వేలంపాటతో రాష్ట్రాలకే ఆదాయం వస్తుంది తప్ప కేంద్రానికి కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. నల్ల బంగారాన్ని ఇముడ్చుకున్న నేల కనకరాశులకు తీసిపోని విధంగా బొగ్గు నిక్షేపాలవని, ప్రతి గని ఓ సిరుల మాగానే 150 ఏళ్లకు పైగా బొగ్గు తవ్వకాలు జరుపుతున్నా తరగని సిరి సంపద సింగరేణి సొంతం. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పర్యావరణ హిత మైనింగ్ చేపడుతోంది. కార్మిక సంక్షేమమే లక్ష్యంగా విరాజిల్లుతూ చరిత్ర సిగలో సింగరేణి ఓ కలికితురాయిగా నిలిచింది. 15 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సింగరేణి మహారత్న కంపెనీగా ఎలా ఎదిగింది? భవిష్యత్తులో సంస్థ మనుగడ ప్రశ్నార్థకమేనా? సింగరేణి ప్రస్థానం ఎలా మొదలైంది? సింగరేణి సంస్థ 154 వసంతంలోకి అడుగుపెట్టబోతోంది. ఆంగ్లేయుల కాలంలో ఆవిర్భవించిన సింగరేణి నిజాం పాలకుల పరిపాలనలో కూడా కొనసాగింది. గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉన్న బొగ్గు నిక్షేపాలను వెలికితీస్తూ దేశ ప్రగతికి ప్రధాన ఇంధన వనరుగా మారింది. బొగ్గు నిల్వలు గుర్తింపు ఉత్పత్తి ప్రారంభించినప్పటినుంచి లెక్కిస్తే 154 చరిత్ర సింగరేణి సొంతం. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తింపు పొందింది. 3 తరాల కార్మికుల చెమట చుక్కలకు ప్రత్యేక నిదర్శనం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు 100 కోట్ల ఆదాయం తెచ్చిపెట్టింది సింగరేణి. సింగరేణి జియోలాజికల్ సర్వే ప్రకారం 6 జిల్లాల్లో గోదావరి నదీ తీరాన 22.207 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లుగా గుర్తించింది. ఇప్పటి వరకు 20 మిలియన్ టన్నులకు పైగా బొగ్గును వెలికితీసినట్లుగా సంస్థ చెబుతోంది. కాలక్రమేణా భూగర్భ గనుల తగ్గుదల, ఓసీపీ పెరగడం, యాంత్రీకరణతో కార్మికుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కొత్త కార్మిక చట్టాలు, బొగ్గు గనుల ప్రైవేటీకరణ, కాలుష్య నియంత్రణలో భాగంగా థర్మల్ విద్యుత్ నియంత్రించడం వంటి కారణాలు సింగరేణి భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. కార్మిక భాగస్వామ్యం తగ్గుముఖం పట్టడంతో గనుల్లో తట్ట, చమ్మస్ నుంచి అత్యధిక హై కెపాసిటీ లాంగ్వర్ లాంటి యంత్రాలు పెరిగాయి. తెలంగాణకు తలమానికమైన సిరుల తల్లి సింగరేణిని
1871లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు డాక్టర్ రాజు ఖమ్మం జిల్లాలోని ఇల్లందు సమీపంలో బొగ్గును కనుగొన్నారు. హైదరాబాద్ డెక్కన్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1886 నుంచి ఇల్లందులో కోల్ మైనింగ్ ప్రారంభమైంది. ప్రస్తుత కంపెనీ 1920 డిసెంబర్ 23న హైదరాబాద్ కంపెనీల చట్ట ప్రకారం ది సింగరేణి కాల్రీస్ కంపెనీ లిమిటెడ్ గా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. హైదరాబాద్ రాష్ట్రం 1945లో కంపెనీ మెజార్టీ షేర్లను కొనుగోలు చేసింది. 1945 నుంచి 1949 వరకు హైదరాబాద్ కన్స్ట్రక్షన్ కో లిమిటెడ్ మేనేజింగ్ ఏజెంట్ గా వ్యవహరించింది. 1949లో ఈ పనిని అప్పటి హైదరాబాద్ ప్రభుత్వం ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ కు అప్పగించింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అప్పగించింది. 1956లో కంపెనీల చట్ట ప్రకారం సింగరేణి సంస్థ ప్రభుత్వ కంపెనీగా మారింది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం వాటా 51%, కేంద్రం వాటా 49% ఉన్నాయి. 20 ఓపెన్ కాస్ట్లు, 25 భూగర్భ గనులను నిర్వహిస్తోంది. బొగ్గు నిల్వలు తెలంగాణలోని ప్రాణహిత గోదావరి లోయలో 350 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. 8,791 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. రాష్ట్రంలోని 4 జిల్లాల్లో 43,895 మంది పనిచేస్తున్నారు. ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల గోదావరి పరీవాహక ప్రాంతాలలో 22,207 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిని పెంచే యోచనలో కోయగూడెం, సత్తుపల్లి, శ్రావణపల్లి, కళ్యాణ్ ఖని బొగ్గు బ్లాకుల భూగర్భ పరిశోధనకు 60 కోట్లు వెచ్చించింది. బొగ్గు రవాణాకు కొత్తగూడెం నుంచి సత్తుపల్లికి రైల్వే లైన్ నిర్మాణానికి భూసేకరణకు 1,200 కోట్లు, ఫారెస్ట్ క్లియరెన్స్ కు 450 కోట్లు ఖర్చు చేసింది సింగరేణి సంస్థ. 4 బొగ్గు బ్లాకులలో 430 మిలియన్ టన్నుల బొగ్గును వెలుకు తీసేందుకు అనుమతి ఇవ్వలేదు. దీనికి తోడు వేలంలో 9వ రౌండ్ జాబితాలు చేర్చారు. రీజనల్ కమిషనర్ సెంట్రల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో జరిపిన చర్చలు ఫలించలేదు. కేంద్రం ఇచ్చిన ఆదేశాలతో తాము జోక్యం చేసుకోలేమని సింగరేణి యాజమాన్యం తేల్చి చెప్పింది. ఇక్కడి వనరులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే చర్యలతో తెలంగాణలో నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. జాతీయ సంఘాలైన ఏఐటియుసీ, ఐఎన్టీయుసీ, హెచ్ఎంఎస్, సిఐటియు, బిఎంఎస్, గుర్తింపు సంఘం, టీబీజీకేఎస్ సమ్మె చేశాయి. అమ్మకాలు, లాభాల్లో చరిత్రలోనే ఆల్ టైం రికార్డులు. అత్యంత వృద్ధి రేటును సాధించింది సింగరేణి. దేశంలోని 8 మహారత్న కంపెనీలకు ధీటుగా నిలిచింది. దేశంలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో మేటిగా ఉన్న భారీ పరిశ్రమలను మహారత్న కంపెనీలుగా కేంద్రం గుర్తించింది. ఏఓసీఎల్, బీపీసీఎల్, కోల్ ఇండియా లిమిటెడ్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, గెయిల్, సెయిల్, బీహెచ్ఈఎల్ కంపెనీలున్నాయి. ఈ మహారత్న కంపెనీల లాభాలు, అమ్మకాల్లో సాధించిన వృద్ధి రేటుతో పోలిస్తే సింగరేణి సంస్థ వీటికి ధీటుగా నిలిచింది. లాభాల్లో వృద్ధి రేటును పరిశీలిస్తే మహారత్న కంపెనీల్లో పవర్ గ్రిడ్ కార్పొరేషన్ 140% పైగా వృద్ధి సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, గెయిల్ ఇండియా, కోల్ ఇండియా లిమిటెడ్లు నిలిచాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కోయగూడెం, ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని జీవీఆర్ OC3, మంచిర్యాల జిల్లాలోని శ్రావణపల్లి, కళ్యాణ్ ఖని 6 బొగ్గు బ్లాకులలో 430 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయి. 4 బ్లాకులు ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి వెళితే తెలంగాణలోని వేల మంది నిరుద్యోగ యువత ఉపాధి కోల్పోతారని భావించారు. అనుకున్నట్లుగానే కోల్ బ్లాకుల ప్రైవేటీకరణకు కేంద్రం టెండర్లు ఆహ్వానించింది. తెలంగాణ కొంగు బంగారమైన సింగరేణి కార్పొరేట్ సంస్థల కబంధ హస్తాల్లో బందీగా మారిపోనుంది. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో సహజ సంపద ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసినట్లేనని కార్మిక సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని అంటున్నారు. 1991లో సంస్థలో 100,000కు పైగా కార్మికులుండగా ఇప్పుడు ఆ సంఖ్య 40,000కు పడిపోయింది. వచ్చే 2 ఏళ్లు ఉద్యోగ విరమణలతో 20,000కు తగ్గుతుంది. కొత్త నియామకాలు జరగకపోగా తక్కువ ఖర్చు, ఎక్కువ ఉత్పత్తి కోసం భూగర్భ గనుల కంటే ఓపెన్ కాస్ట్కు మొగ్గు చూపడంతో కార్మికులు ఉపాధి క్రమేణా తగ్గుతోంది. ఇప్పటికే దేశంలో 80 బ్లాకుల ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయించింది. సింగరేణిలో 26 భూగర్భ, 19 OC లు, 11 డివిజన్, 3 రీజనల్, 43,000 కార్మికులతో ఏటా 70 మిలియన్ల టన్నుల ఉత్పత్తి కొనసాగుతోంది. భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులు సింగరేణి అధీనంలో ఉంటాయా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. బొగ్గు గనులను వేలం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చట్టాలను సవరించిందా? బొగ్గు గనుల వేలంలో పాల్గొనకపోతే తెలంగాణ ప్రభుత్వానికే నష్టం వస్తుందా? సింగరేణి భవిష్యత్ అంతకారంలో పడిపోతుందా? కార్మిక సంఘాలు కోరుకున్నట్లు కేంద్రం నేరుగా గనులను కేటాయిస్తుందా? బొగ్గు గనుల చట్టంలో చేసిన మార్పులేంటి? గనులను నేరుగా కేటాయించాలన్న కార్మికులు, శ్రావణపల్లి బొగ్గు బ్లాక్పై 20 ఏళ్లుగా చర్చ. కేంద్ర ప్రభుత్వం 2015లో బొగ్గు గనుల చట్టం మార్పులు చేసింది. ఆ తర్వాతే సింగరేణి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.
గతంలో తెలంగాణలో విస్తరించి ఉన్న బొగ్గు నిల్వలను వెలికితీయడానికి సింగరేణికి మాత్రమే హక్కుండేది. 1952 నాటి గనుల చట్టాన్ని సవరిస్తూ గనులను వేలం ద్వారా ఎవరైనా దక్కించుకోవచ్చని నిర్ణయం తీసుకుంది. కొత్త చట్టం ప్రకారం సింగరేణి ఒడిశాలోని న్యూ పాత్రపద ప్రాజెక్టును వేలం ద్వారా దక్కించుకుంది. బొగ్గు తవ్వకాలు మాత్రం జరపలేదు. తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకుల వేలానికి వచ్చేసరికి సింగరేణికి స్వేచ్ఛ లేకుండా పోయింది. వేలంలో పాల్గొనడానికి కొందరు సమర్థిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. సింగరేణి ప్రైవేటీకరణ, భవిష్యత్పై కార్మిక వర్గంలో చర్చ జరుగుతోంది. గత చరిత్రను దృష్టిలో ఉంచుకుని సంస్థ భవితవ్యాన్ని కాపాడాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కార్మిక వర్గం కోరుతోంది. తెలంగాణలో ఉన్న బొగ్గు గన్లను నేరుగా కేటాయించాలని ఏఐటియుసి, టీజీబీకేఎస్, హెచ్ఎంఎస్ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వేలంలో పాల్గొనకుంటే బొగ్గు గన్లు ఒక్కొక్కటి ప్రైవేటు పరమవుతాయని కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ వాదిస్తోంది. గతంలో గనుల ప్రైవేటీకరణ కోసం 2015 చట్టాన్ని చేసినప్పుడు సమర్థించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తోందని ప్రశ్నిస్తోంది. తాడిచెర్ల బొగ్గు బ్లాకు సింగరేణి కాకుండా ఏఎంఆర్ సంస్థ ఎలా బొగ్గు వెలికి తీస్తుందని చెబుతోంది. వేలం విధానాన్ని కొన్ని రాష్ట్రాల్లో రద్దు చేసి నేరుగా కేటాయించిన దాఖలాలున్నాయని, అదే తరహాలో సింగరేణి కేటాయించాలని ఏఐటీయూసీ డిమాండ్ చేస్తోంది. 2 కింద ఖమ్మం జిల్లా పరిధిలోని కోయగూడెం 3 ప్రాజెక్టు కోసం కేంద్రం 2022 సెప్టెంబర్లో వేలం వేసింది. అయితే సింగరేణి సంస్థ పాల్గొనకపోవడంతో దాన్ని ఆరో కోల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ దక్కించుకుంది. ఆ తర్వాత మంచిర్యాల జిల్లా పరిధిలోని బొగ్గు బ్లాకులు వాణిజ్యపరంగా అనుకూలం కాదన్న ఉద్దేశంతో ప్రైవేట్ సంస్థలు పాల్గొనలేదు. కేంద్రంలో 3వ కమలం పార్టీ అధికారంలోకి రావడం బొగ్గు గనుల శాఖ మంత్రిగా జి కిషన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. దీంతో గనుల వేలం, ప్రైవేటీకరణ అంశాలు రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. మంచిర్యాల జిల్లా పరిధిలో ఉన్న శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ గురించి 20 చర్చ జరుగుతోంది. సింగరేణి ఈ బొగ్గు బ్లాకును వదులుకోవాలని గతంలో నిర్ణయించినట్లుగా వార్తలొచ్చాయి. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో సింగరేణి విధానాల్లోనూ మార్పులొచ్చాయి. 2 ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత సింగరేణిలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినట్లుగా యాజమాన్యం చెబుతోంది. 441 మందికి ఉద్యోగ నియామక పత్రాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా అందజేశారు. మరో 422 మందికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. సింగరేణిలో 1846 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంది. ఆయా విభాగాల్లో ఖాళీగా ఉన్న 200 పోస్టులను ప్రమోషన్స్ పద్ధతిలో అతి త్వరలో భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. కారుణ్య నియామకాల్లో వారసుల గరిష్ట వయోపరిమితిని 35 నుంచి 40 పెంచేందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అంగీకరించారు. వేల మంది వారసుల జీవితాలకు ఇదో వరమని యాజమాన్యం స్పష్టం చేసింది. సింగరేణి సంస్థలో సివిల్ పనులు, ఓవర్ బడ్జెట్ తొలగింపు, ఇతర కాంట్రాక్టు పనులను అవుట్సోర్సింగ్ పద్ధతిలో 80% స్థానికులకివ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేస్తుంది. సింగరేణి ఉద్యోగులకు 1,00,000 రూపాయల ఉచిత ప్రమాద బీమా పథకం కూడా అమలు చేస్తోంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డిఎఫ్సితో సింగరేణి ఒప్పందం కుదుర్చుకుంది. పర్యావరణ హిత, వ్యాపార విస్తరణ చర్యలో భాగంగా కొత్తగూడెం ఏరియాలో నిర్మించిన 10.5 మెగావాట్ల సోలార్ ప్లాంట్ను ప్రారంభించింది. కార్మికులకు గత ప్రభుత్వం చేయని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది. రాష్ట్ర రాజకీయాలు సింగరేణి చుట్టూ తిరుగుతున్నాయి. విశిష్ట చరిత్ర కలిగిన సింగరేణి వారసత్వాన్ని కొనసాగించాలంటే తెలంగాణలోని బొగ్గు గన్లన్నీ ప్రభుత్వ అధీనంలో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సింగరేణిలో ఉన్న గనుల్లో నిక్షేపాలు మరింత లోతుల్లోకి వెళుతూ ఉండడంతో ఉత్పత్తి వ్యయం పెరుగుతోంది. ఉన్న నిల్వలు అంతరించి గనులు మూతపడుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే సంస్థ భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదముంది. ఇది వాల్టి ఫోకస్. నమస్తే.